करोना वायरस तो पाटु एलजी पॉलीमर्स घटन तो विशाख उलिक्की पड़िंदनी बीजेपी एमएलसी माधव अन्नारु। इटुवटी विपत्कर समयंलो मुंदुंडी नडिपिस्तुन्न वैद्युलकु आशा वर्कर्लकु एएन्एंलकु अभिनंदिंचालनी आयन तेलिपारु। करोनानु कट्टडिकि प्रधानमंत्री नरेंद्र मोदी एनलेनी कृषि चेस्तुन्नारनी कोनियाडारु। अनंतरं वैद्युलकु आशा वर्कर्लकु एएन्एंलकु अभिनंदिंचि नित्यावसर सरुकुलु पंपिणी चेशारु। मरिन्नि विवरालु विशाख नुंचि मा प्रतिनिधि नायुडु अंदिस्तारु। లాక్డౌన్ లాంటి విపత్కర సమయంలో ముందుండి విధులు నిర్వహిస్తున్నట్టు వైద్యులు ఆశా వర్కర్లు ఏనమర్ కూడా తమ వంతు ఎంతో కంత అండగా ఉండాలని చెప్పి ఈరోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కూడా నిత్యావసరకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు। అయితే ప్రస్తుతం మనం చూసినట్టే దేశంలోని లాక్డౌన్లో సడలింపులు ఇచ్చినప్పటికీ కూడా కరోనా సంబంధించి పాజిటివ్ కేసులు అయితే రోజురోజుకి నమోదవుతున్న పరిస్థితి। ఈ అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ సంబంధించిన ఎమ్మెల్సీ మాధవ్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం। ప్రస్తుతం సార్ దేశంలోని ఎన్ని సడలింపులు ఇచ్చిన కేంద్రం అండగా ఉన్నప్పటికీ కూడా కేసులు అయితే రోజురోజుకి పెరుగుతుంది సార్, ఇటువంటి సమయంలో ప్రజలు ఏ విధంగా ఉండాలంటారు సార్? ముఖ్యంగా లాక్డౌన్ 3 పూర్తవబోతుంది, లాక్డౌన్ సంబంధించిన 4 రాబోతుంది, కొత్త నిబంధనలు అయితే రాబోతున్నాయి, కొన్ని సడలింపులు ఇవ్వడం జరిగింది। ముఖ్యంగా మద్యం విక్రయాలు ప్రారంభించిన తర్వాత ప్రజల్లో కూడా ఒక ఆందోళన రావడం జరిగింది, మీడియాలో కూడా తీవ్ర ఎత్తున దుమారం లేచింది। ఎందుకంటే బౌద్ధిక దూరం అనేది ఇక్కడ పాటించడం లేదు, అదే విశాఖపట్నానికి ఇంకొక ఉలుకుపాటుగా గోరి చుట్టుపై రోకలి పోట్లాగా ఈ ఎల్జీ పాలిమర్ సంబంధించి వేపర్ లీక్ అవ్వడం జరిగింది। దీని కారణంగా నగరం అంతా కూడా ఒక్కసారి ఇబ్బంది కరమైన పరిస్థితి ఏర్పడింది। అయినా కూడా కరోనాపై పోరాటం చేయడానికి నిరంతరం పోరాటం చేస్తున్న డాక్టర్స్, నర్సులు, ఏఎన్ఎంలు వీళ్ళని తప్పనిసరిగా అభినందించాలి। సో ఆ విధంగా వీళ్ళు చేసిన పనికి ఈరోజు కేఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళకి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది। తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా కరోనాను కట్టడి చేయడంలో కొంత విజయం సాధించారు, ఇంకా ప్రజలందరూ కూడా ఇంకా ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో భౌతిక దూరం అలాగే మాస్కులు ధరించడం, అవసరం లేని చోట ప్రయాణం చేయకపోవడం లాంటి అనేక రకాల విషయాలు పాటిస్తూ మనం దీన్ని పూర్తిగా తొలగించే ప్రయత్నం చేయాలి। వ్యాక్సిన్ కూడా త్వరలోనే రాబోతుంది, ఈ వ్యాక్సిన్ వచ్చే లోపంలో కటిక పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నార్తలకు ఇబ్బంది పడకుండా అన్నం ఇచ్చే ప్రయత్నం, వాళ్ళకి సరుకులు ఇచ్చే ప్రయత్నం మోడీ కిట్స్ ద్వారా అనేక రకాలుగా చేస్తున్నాం। ఒకే నెలలో 3 సార్లు రేషన్ ఇవ్వడం, అలాగే 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడం, ఇవన్నీ కూడా ప్రజలందరూ స్వాగతిస్తున్నారు। అయితే దానిపై పోరాటం చేయడానికి అందరి మన యొక్క సంకల్ప శక్తి ద్వారానే చేయగలం, ఆ విధంగా చేసే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా పాటించడం ద్వారానే మనం చేయగలుగుతాం। ఇటువంటి విపత్కర సమయంలోనే మీ సంస్థ నుంచి ప్రజలకు ఏ విధంగా అండగా ఉంటున్నారు? గౌరవనీయులు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, మన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ పివన్ మాధవ్ గారి పిలుపు మేరకు ఎవరైతే ఈ కరోనా మహమ్మారి సమయంలో ముందుండి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నటువంటి డాక్టర్స్, నర్సెస్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్ వాళ్ళందరినీ గుర్తించాలని మా బీజేపీ పార్టీ పిలుపు మేరకు మా కేఎన్ఆర్ ఫౌండేషన్ తరపు నుంచి మా బీజేపీ పార్టీ తరఫున గౌరవనీయులు పెద్దలు శ్రీ పివన్ మాధవ్ గారు మరియు ఈ హాస్పిటల్ డాక్టర్ శ్రీ రామకృష్ణ గారి చేతుల మీదుగా వారందరికీ సన్మానించి 13 రకాల నిత్యావసర సరుకులు మోదీ కిట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది। ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా లాక్డౌన్ కారణంగా పనులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, మరి 4 శాఖలు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, ఈ డాక్టర్స్, పారిశుద్ధ్య కార్మికులు, విలేకరులు ఈ 4 గౌరవించుకోవాలని మన దేశ ప్రధాని స్వయంగా పిలుపునివ్వడం జరిగింది। అందులో భాగంగానే ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేయడం జరిగింది। ఎలా సార్ మీ వార్డులో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీరు ఏ విధంగా అండగా ఉంటున్నారు సార్, వాటిలో ఎటువంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు ఈ కరోనా వైరస్ మీద? ఇది కొత్త పాత 61 ఇప్పుడు 72గా మారింది కదా, ఈ వార్డులో ముఖ్యంగా చెప్పాలంటే అన్ని రకాల ప్రభుత్వ సంస్థలు 72 డివిజన్లో ఉండటం, అందులో మరీ ప్రముఖంగా ఈ ప్రాథమిక హెల్త్ సెంటర్ కూడా ఇక్కడే ఉండటం, ఈ హెల్త్ సెంటర్ గత 5 సంవత్సరాలు అభివృద్ధి కమిటీలో మెంబర్గా మేము ఉండటం, ఈ కారణాలతో ఈ గత కొన్ని రోజులుగా లాక్డౌన్ సందర్భంగా బీజేపీ పార్టీ పిలుపు మేరకు అనేక సేవా కార్యక్రమాలు నిరంతరంగా సాగుతున్నాయి। దానికి ఇలా కేఎన్ఆర్ ఫౌండేషన్ లాంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా చేదోడు వాదోడుగా ఉండటం వల్ల ఈ లాక్డౌన్ కాలంలో మేము అన్ని రకాలుగా సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగిస్తున్నాం। ఇదే స్ఫూర్తితో ఈ కరోనాకి ఏదో ఒక పరిష్కారం దొరికే వరకు కూడా మా సాయశక్తులా సహకరిస్తాం, సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాను। ఇది ఇటువంటి సమయంలో కూడా ఇక్కడ గాజువాకు సంబంధించిన పరిస్థితి ఎలా ఉన్నాయి, ప్రజలు ఎటువంటి అవేర్నెస్ తీసుకోవాలి తెలుసుకునే ప్రయత్నిస్తాం, మనతో పాటు గాజువా సంబంధించిన పిహెచ్సి సెంటర్కి సంబంధించిన వైద్యులు కూడా మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నించు సార్, ఇటువంటి ఇక్కడ పరిస్థితులు ఎలా సార్, గాజువాకులు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఇటువంటి విపత్కర సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కంపల్సరీగా భౌతిక దూరం అనేది పాటించాలి, ఇప్పుడు లాక్డౌన్ 3 పూర్తి కావస్తుంది, 4 అనేది కూడా కొన్ని షరతులతో కూడి పొడిగించవచ్చు, కానీ పబ్లిక్ ఇక మీద కూడా భౌతిక దూరం పాటిస్తూ తరచూ చేతులు శుభ్రపరచుకుంటూ
ఉంటే ఈ మహమ్మారి నుంచి త్వరగా బయటపడాలి. ఈ మరి ఆసుపత్రుల పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? అంటే ఒక కరోనానే కాకుండా ఇతర వ్యాధులతో కానీ జ్వరాల తాటలతో వస్తే ఎటువంటి వైద్యం అందిస్తున్నారు సార్ ప్రజలకు ఇక్కడ? మనకి ఇక్కడ రోజు కూడా ఆర్డినరీ టైమ్స్ 100 నుంచి 200 దాకా కూడా ఓపీ ఉండేది. కరోనా కాలంలో కూడా మేము ఎల్లప్పుడూ కూడా హాస్పిటల్ అది తెరిచే ఉంచడం, అలాగే మన జిల్లాలో అత్యధికంగా కరోనా పరీక్షలు అనేది మన ప్రాథమిక కేంద్రంలోనే చేయటం జరిగింది. ఎవరు ఊహించిన విపత్తు అని చెప్పి ఇది భారతదేశంలో 3వ కరోనా వైరస్ అడుగుపెట్టిన సమయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న పరిస్థితి. మరోపక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్క పేదలకి అండగా ఉండాలి, అలాగే ముందు ఉండి విధులు నిర్వహిస్తున్న అటు వైద్యులు కానీ పోలీసులు కానీ అందరికీ కూడా పారిశుద్ధ కార్మికులు అండగా ఉండేందుకు బీజేపీ పార్టీతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న చెప్పిన పరిస్థితి. మరోపక్క చూసినట్టయితే ప్రజలందరూ కూడా ఏదైతే ప్రభుత్వాలు సూచిస్తున్న ప్రకారం కూడా సామాజిక దూరాన్ని పాటించాలి, మాస్కులు ధరించాలి, ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం దూరంతో ఉండకుండా కరోనా వైరస్ మీద కఠినమైన ప్రభుత్వం చూపించిన చర్యలు కూడా చేపట్టాలని చెప్పి ఇక్కడ వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. వీడియో కృష్ణంతో నాయుడు, భారత్ టుడే, విశాఖ.